हाई फ्रेंड्स वेलकम टू होम लेडीज विथ नवेना मल्ली ना गार्डन इंको किंदा गार्डन चूपिस्तुन्ना अंटे फस्ट तुलसी मोक्क तो स्टार्ट अवि रेंडु मोक्कलु वच्चायि ओकटि ग्रीनरी ओकटि एमो नल्लाकुलु इदेमो मारेडु मोक्क इदि दींट्लो बागा एनर्जी एक्कुवैनट्टुंदि पैकि पेरुगुतुंदि चूद्दां दानिकि कट् चेयाला एं चेयाली अन्नदि इदि बागा पेरिगिंदि अन्नमाट नेक्स्ट वच्चेसि अलोवेरा मोक्कलंडि पेंट डब्बाल्लो पेट्टुकुन्ना इदि बयट अन्नमाट బైట్ తీగ ఏంటంటే స్వీట్ పొటాటో తీగ పుదీనా అలోవేరా అండ్ తులసి మొక్క కూడా పెద్దది వచ్చింది దాన్ని ఉంచుకున్నాను అలా బయట ఆకులు ఎప్పుడైనా కట్ చేసుకోవాలి కదా అనేసి ఇవేమో తెల్ల గోంగూర మొక్కలు అన్నమాట అండి మట్టిలో పెట్టుకున్నా ఇదేమో అది కరివేపాకు ఏంటంటే టమాటా మొక్క అన్నమాట ఇందులో నా గులాబీ మొక్కలు మందార మొక్కలు భలే పోస్తున్నాయి గులాబీలు వస్తున్నాయి అండ్ మందారాలు కూడా బాగా వస్తున్నాయి రానిద్దాం ఓకేనా ఇదన్నమాట సంగతి చూసారా మళ్ళీ గులాబీలు అయితే చాలా మొగ్గలు కూడా వచ్చినాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఇట్ సైడ్ అన్నమాట అండి ఇది ఇట్ సైడ్ గులాబీలు రోజు వస్తూనే ఉంటాయి నేను ఇస్తున్నాను పక్కన వాళ్ళకి కూడా అప్పుడప్పుడు నేను తీసుకెళ్ళి అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట అవి మళ్ళీ పౌడర్గా చేసుకుని ఎప్పుడైనా యూజ్ చేసుకుందాం అనేసి ఇది వచ్చేసి నా బ్యాంబూ అండి ఇక్కడేమో చామంతి మొక్క అండ్ లిల్లీ ఫ్లవర్స్ ఇప్పుడిప్పుడు పెరుగుతున్నాయి అనమాట ఏమైందంటే నేను మట్టి వేసి కప్పెట్టేసా కదా బయట నుంచి ఇప్పుడు వస్తున్నాయి ఇది వచ్చేసి పెద్ద మందారాలు అనమాట ఇలా మన ఊరిలో ఉంటాయి కదండి ముద్దలా ఉంటాయి కదా మందారం అది ఇదేమో నా దొండపాదు బాగా స్ప్రెడ్ అయింది దానికి తాళ్ళు కట్టినాక బాగా పాకిందండి నాకు ఇన్ని రోజులు తెలియదు తీగ మొక్కలకి ఇలా పందిరిలా కట్టుకోవాలనేసి సో ఎప్పుడైతే కడుతున్నావో ఇంకా మంచిగా స్ప్రెడ్ అయితే వస్తున్నాయి అనమాట ఇంకా మధ్య మధ్యలో చిన్న చిన్న కాయలు ఇప్పుడు వస్తున్నాయి అనమాట ఇవి కింద మొక్కలు అనమాట చిన్న చిన్న మొక్కలు ఇవి పచ్చిమిర్చి ఇదేమో చెరకు అండి చెరకు కూడా అయితే మొత్తం ఇక్కడ నుంచి పీకేద్దాం దాన్ని గాలి తగలట్లేదు బాగా ఇదేమో నా గోరింటాకు మొక్క అండి ఇదేమో ఇందాక చూసిందేమో తెల్ల గోంగూర ఇదేమో కొంచెం గ్రీనిష్లో ఉంటుంది కదా పుల్లగా ఉంటుంది కదా టేస్ట్ అదనమాట ఇది నా బెండకాయల చెట్లు అనమాట అప్పుడప్పుడు ఒక్కొక్క కాయ వస్తూ ఉంటుంది అంటే ఒకేసారి రావన్నమాట ఒక చెట్టు ఒకసారి అట్లా వస్తుంది ఇదేమో మన ఇది నిమ్మ చెట్టు అండి ఏమో మరి ఎప్పుడు కాయలు కాస్తాయి పెట్టి 2 ఇయర్స్ అయిపోయింది ఇది ఇంకా కాయలు స్టార్ట్ అవ్వలేదు ఇంకా ముళ్ళులు అయితే బాగా స్ట్రాంగ్ ఉన్నాయి ఇదేమో తెలుసు కదా మీకు ఇంతకుముందు చూపించాను కరివేపాకు మొక్క అనమాట ఇదండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పందిరి కట్టుకున్నాను చూడండి కొత్తగా కట్టుకున్నాను అనమాట నా తెలివి ఉపయోగించి తాళ్ళు కట్టుకుని 2-4 పుల్లలకు పాతానమాట కర్రలు ఇది దేనికోసం అంటే ఇదిగో దీనికోసం అనమాట కాకరకాయలు వస్తున్నాయి చూడండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి చిన్న చిన్నగా ఉన్నాయి బాగున్నాయి లేతగా ఉన్నప్పుడు ఉండేస్తే చేదుగా అయితే ఏమనిపిస్తలేవు ఇది ఇంకో మందార మొక్క అనమాట ఇదేమో గన్నేరు ఇది అంటారు అది ఇదేమో రాంబాలకాయలు అంటారు కదండి రంబాల చెట్టు సీతఫలకాయలు ఏమంటారు కదా ఇక్కడ అదనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చెరకు ఉంది ఇంకో నా మునగ చెట్టు నరికేశారు కదండి అందువల్ల దాన్ని ఇలా కట్టుకున్నాను అనమాట ఇదేంటంటే నా కాకరకాయ మొక్క అనమాట ఇదేమో నా చెరకు అండి ఇది ఇంకో మందారం అండి ముద్ద మందారం అంటే కొంచెం కుంకుమ కలర్లో కుంకుమ మందారం అనేవాళ్ళని చిన్నప్పుడు దాన్ని అదనమాట సంగతి ఓకేనా ఇక్కడ గులాబీ మొక్కలు ఉన్నాయి ఇంకా ఆకుకూరలు కూడా పెట్టా కొన్ని కొన్ని చుక్కకూర మొక్కలు కూడా కనిపిస్తున్నాయి అబ్జర్వ్ చేస్తే ఇంటి కిందకు పెట్టాను చూడండి అదనమాట ఇక్కడేమో నా అరటి చెట్టు ఉంది అక్కడ మళ్ళీ చెరకు కూడా వచ్చింది అరటి చెట్టు ఎప్పుడు కాయ కాస్తా తెలియదు కానీ పక్కన అన్నవాళ్ళు ఆంధ్ర నుంచి తీసుకొచ్చి నాకు ఇచ్చారండి కానీ కాయలు కాస్తే బాగున్నాను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను మరి ఎప్పటికి కాస్తుంది అంత ఐడియా లేదు ఇక్కడ మీకు ఇంకొకటి చూపిస్తాను ఇదేంటంటే సన్నజాజి విరజాజి 2 మొక్కలు ఉన్నాయండి సన్నజాజి కంటే ఈ విరజాజి అయితే ఫ్లవర్స్ భలే స్మెల్ అబ్బా మంచిగా వస్తాయి 2-3 ఫ్లవర్స్ వచ్చినాయి అంతే ఇంకా చిన్న చెట్టు కదా ఇంకా కనిపిస్తున్నాయి బీరకాయలు అనమాట ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయండి ఇవి చిన్న చిన్న కాయలు వస్తున్నాయి ఇక్కడ కాయ వచ్చింది కదా ఇంకో మళ్ళీ చిన్న చెట్టు ఇదేమో యువతల సందులోనమాట ఈశాన్యం సైడ్ వెనక సైడ్కి పెట్టుకున్నాను మరి ఈశాన్యం అంటే మరీ బరువు ఉండొద్దంటారని ఇట్లా వెనకాలన్నమాట మరి ముందు దగ్గర కదండి ఇవేమో గ్రో బ్యాగ్స్ తెప్పించుకున్నా అవండి ఇందులో ఆకుకూరలు వేసాను మన బేవచ్చమైన వర్షాలు పడ్డాయి కదా ఆ విత్తనాలన్నీ మట్టిలోకి కూరుకుపోయినాయి అనమాట వస్తాయిలే మెల్లమెల్లగా బయటికి ఇదేమో గుత్తి వంకాయల చెట్టు అనమాట ఇంటి ముందు అనమాట అండి ఇవి ఇవేమో బెండకాయలు ఈ చెట్టు అయితే భలే బెండకాయలు పొడుగ్గా వస్తున్నాయండి ఇదేమో ఇంకో దోసకాయ చెట్టు అండి ఇంకా కాయలు అయితే స్టార్ట్ కాలేదు అంటే పైన చెట్టు ఇస్తుంది కదా నేను కొంచెం లేట్గా వద్దాం అనుకుంటుంది మరి ఏమో కానీ పిందులు కూడా ఏం రాలే జస్ట్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇవేమో గోడపైన పెట్టుకున్నానండి ఏది వదులుతాను అవేనా అయితే చిన్న గ్యాప్ ఉంటే అందులో ఏదో ఒకటి కుండి పెట్టేసి ఏదో ఒక మొక్క పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇది చామంతి మొక్క అండి దానిపైన కూడా ఆకుకూరలు అవి వేసా మన వర్షాలకు పోయినాయి అనమాట ఇది నా ఏంటది తమలపాకు మొక్క ఇవితలో కూడా బెండ మొక్కలు ఉన్నాయి కొన్ని కొన్ని అక్కడొకటి వచ్చినాయి అనమాట అంటే మనం ఒకటే మొక్క పెట్టుకుంటే కర్రీకి సరిపోదు కదండి అలా 10 మొక్కలు పెట్టుకున్నాను 10 కాయలు వస్తే సరిపోతుంది అట్లా అలా అని ఉద్దేశంతో పెట్టుకుంటానమాట ఇదేమో అది వామ చెట్టు అండి ఇది బీరకాయల చెట్టు
ఇది మునగ చెట్టు లేదు కదా పై బయట అనేసి నేను లోపల పెట్టుకున్నాను. నాకు మునక్కాయలు కంటే మునగాకు ఎక్కువ ఇంపార్టెంట్ అండి, ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. అందుకే సీడ్స్ తెచ్చుకుని కొనుక్కొచ్చిన సీడ్స్ అనండి, అక్కడ బయట ఫ్రీగా దొరకలేదు, తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట. ఇవి కూడా లోపల మొన్న మీకు నల్లరికాయలు పచ్చడి చేశాను కదండి, అది కట్ చేసినాక ఇంకొకటి వస్తుంది పొడుగ్గా పక్క నుంచి. ఇవి గులాబీ మొక్కలు లోపల కూడా ఉన్నాయి. గులాబీ చెట్లు అయితే బాగా వస్తున్నాయండి, ఎన్ని చెట్లు ఉన్నా అన్ని కాయలు అన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇదేమో లోపల బీరకాయ అనమాట, ఇంకోటి కూడా ఉంది చూసారు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి బీరకాయలు మెల్లమెల్లగా. మరి ఈ సీజన్లో కాస్తాయేమో నాకు కూడా అంతగా తెలియదు. మొక్కలు గింజలు కొనుక్కొని తెచ్చుకుని పెట్టుకోవడమేనండి, వీటి గురించి అంత పీహెచ్డీలు ఏం చేసేలేదు నేను. కాకపోతే బాగా ఇంట్రెస్ట్ అనమాట నాకు మొక్కలు వెజిటబుల్స్ పెంచుకోవాలని. ఫ్లవర్స్ అంటే అంత ఇంట్రెస్ట్ చూపించలేండి. అలానే నా గార్డెన్లో ఫ్లవర్స్ లేవనుకోకండి, చూసారుగా అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. మల్లె చెట్టు కూడా ఉంది, అది ఏమైందో కనిపిస్తలేదు, తీసుకొచ్చి పెడదాం. మల్లె చెట్టుకి పాములు వస్తాయేమో అని భయం అంటే, లిల్లీ ఫ్లవర్స్ కూడా మంచి స్మెల్ అనుకోండి.